అధ్యక్ష అధ్యక్ష అక్కడ గౌరవ సభ్యులు చాలా మంది వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ఏదన్నా గాని నిరసన చెప్పేదానికి విధానాలు ఉంటాయి గాని సంబోధన ప్రవర్తన డీసెన్సీ డెకరమ్ అనేది కూడా ఉంటది అధ్యక్ష నోర్ అనేది దేవుడు నోర్ ఒకటే ఇచ్చింటాడు అధ్యక్ష ఎందుకు దాని చానా చూసి వాడాలని వాళ్ళకి ఒకవేళ సంబోధన ఈ విధంగా మొదలు పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నోరు ఉంది అధ్యక్ష మనం కూడా అందరి గురించి మాట్లాడడానికి ఉంది ఒక డీసెన్సీ అండ్ డెకరమ్ ఉంటది అధ్యక్ష దయచేసి అధ్యక్ష వాళ్ళకి చెప్పండి అధ్యక్ష వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి అధ్యక్ష ఎట్లాంటి అట్లా మాట్లాడడానికి ఇక్కడ వినుకునే దానికి ఏం ఊరికేమి చూసుకుంటుండే దానికి ఏం లేదు సహనము ఏర్పడేది కూడా ఒక లిమిట్ ఉంటుంది అధ్యక్ష ప్రతి దానికి దయచేసి వాళ్ళకి చెప్పండి అధ్యక్ష అన్యాయంగా నోరు ఉంది కదా అని చెప్పి ఎట్లాంటి అట్లా మాట్లాడేది ఎట్లాంటి అట్లా సంబోధించేది ఏదో మాట్లాడలేవు అధ్యక్ష మాట్లాడాలంటే వాళ్ళ గురించి వాళ్ళు ఒకటి చెప్తే పది ఉన్నాయి అధ్యక్ష నలభై సంవత్సరాల్లో పది ఉన్నాయి మాకు మాట్లాడేదానికి ఎందుకు మాట్లాడటం లేదు అధ్యక్ష ఒక డీసెన్సీ ఒక డెకరము మనకు ఉండాల్సిన ఒక బాధ్యత అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి వయసు ఎంత ఉంది అధ్యక్ష వాళ్ళకు వాళ్ళ వయసు ఎంత అధ్యక్ష వాళ్ళ వయసుకు తగిన ప్రవర్తన అధ్యక్ష అది అన్యాయంగా దయచేసి అధ్యక్ష వాళ్ళ నోరు మాత్రం అదుపులో పెట్టుకోమని చెప్పండి అధ్యక్ష నిరసన తెలిపేదానికి కొన్ని విధానాలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో అట్లని చెప్పి ప్రతి ఒక్కటి రోజు అల్లరి చేసేదానికి ఎట్లంటి అట్లా మాట్లాడేదానికి ఇక్కడ వినేదానికి అంత అలసుగా తీసుకోవద్దని చెప్పండి అధ్యక్ష వాళ్ళకు అధ్యక్ష తెలుగుదేశం సభ్యులందరూ తెలుగుదేశం సభ్యులందరూ అధ్యక్ష తెలుగుదేశం సభ్యులందరూ సభ ప్రారంభం కాగానే బిజినెస్ స్టార్ట్ కాక ముందే వారు పోడియం దగ్గరికి వచ్చి ఈ విధంగా గందరగోళం చేయడం సరైనటువంటి విధానం కాదు నెంబర్ 1 వారికి ఏం కావాలో చెప్పమనండి చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా సభకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఒకటి రెండో విషయం ఏంటంటే అది ఎక్కి ఇదేదో తెలుగుదేశం ఆఫీసు లాగా ఇష్టం వచ్చినట్టుగా పాలన గురించి మాట్లాడిన ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన ఇది తెలుగుదేశం ఆఫీసు కాదు చట్టసభ జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము అది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా వారికి ఏం కావాలో చెప్పండి చర్చ కావాలా స్కిల్ డెవలప్మెంట్ మీద ఇవాళ చర్చ ఉంది దానిలో పాల్గొమనండి అంతే తప్ప ఏదో గందరగోళం చేసి సభ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో వారు వచ్చినట్టుగా కనిపిస్తుంది వారి డైలాగులు ఏమైనా ఉంటే ఎల్లి తెలుగుదేశం ఆఫీసులో చెప్పుకోమనండి తప్ప ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము చేతులు కట్టు కూర్చోరు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ పాలన గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఊరుకోరు అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను అలా కాకపోతే సరిగ్గా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది వారు తెలుగుదేశం ఆఫీసులాగా మాట్లాడుతున్నారు ఇది సరైన విధానం కాదు ఇప్పటికైనా సక్రమంగా వెళ్ళి వారు సీట్లో కూర్చొని చర్చకు సిద్ధంగా రండి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి శాసనసభ ఇది మీ తెలుగుదేశం ఆఫీసు కాదు అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను